హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. ఎవరినైనా మొక్కల గురించి అడిగితే వారు వెంటనే ఆ మొక్కలకు పూసే పువ్వుల గురించి, కాచే పండ్ల గురించి చెబుతారు. ఎందుకంటే సాధారణంగా చాలామంది ఇటువంటి మొక్కల్ని చూస్తారు కాబట్టి. అయితే ప్రపంచంలో చాలామందికి తెలియని కొన్ని ప్రమాదకర మొక్కలున్నాయి. ఆ మొక్కలు మనిషిని సైతం చంపగలిగినంత ప్రమాదకరమైనవి. అటువంటి 5 అత్యంత ప్రమాదకరమైన మొక్కల గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మరి ఆ విషయాలు తెలుసుకునే ముందు మీ బుజ్జి బుజ్జి పిల్లల్ని ఆనందపరిచే రైమ్స్ని, నీతిని బోధించే కథలను, పిల్లలలోని ప్రతిభను పెంచే ప్లేడో వీడియోల గురించి మా స్లేట్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్స్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. 5, డాల్స్ ఐ. దీని శాస్త్రీయ నామం ది ఆక్టే ప్యాచిపోడా. అమెరికాలో కనబడే ఒక రకమైన మొక్కకు తెల్లటి పండు, మధ్యలో ఒక నల్లటి బెర్రీతో అచ్చం, దయ్యాల బొమ్మలకు ఉండే కళ్ళు లాంటి పండ్లు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. వాటికున్న ఆకృతి వల్ల వాటిని డాల్స్ ఐ అని పిలుస్తారు. ఇవి చూడటానికి వింతగా, అందంగా అనిపించి తినబోతే ఇక అంతే సంగతులు. ఆ పండులో ఒకటో వంతు మన కడుపులోకి వెళ్ళినా వెంటనే హీబై జీబైస్ అనే జబ్బు వస్తుంది. ఈ వ్యాధికి 24 గంటల లోపు చికిత్స చేయించుకోకపోతే వారు చనిపోవడం ఖాయం. అయితే ఈ పండు మొత్తాన్ని పూర్తిగా తింటే కొన్ని నిమిషాలలోనే మనిషి చనిపోయే అవకాశం పుష్కలంగా ఉంది. 4, డెండ్రోక్నైడ్ ఎక్సెల్సా. ఇది సాధారణంగా కనపడే పొదల మధ్యలో ఉంటుంది. అయితే వీటికి ఉండే పెద్ద పెద్ద ఆకులను బట్టి ఈ మొక్కను కనిపెట్టవచ్చు. కనిపెట్టాం కదా అని వీటి ఆకులను తాకాలని చూస్తే ఇక అంతే సంగతులు. ఎందుకంటే వీటి ఆకులపై సూక్ష్మమైన ముళ్ళుంటాయి. అవి ఒక రకమైన విషాన్ని కలిగి ఉంటాయి. ఈ మొక్క బారిన పడి ఎన్నో కుక్కలు, గుర్రాలు వంటి జంతువులే కాకుండా మనుషులు కూడా చనిపోయారు. వీటి ఆకులకు ఉన్న ముళ్ళు మనిషి శరీరానికి తాకిన వెంటనే భయంకరమైన మంట పుట్టి ఆ ప్రాంతం అంతా యాసిడ్ పడినట్లు బొబ్బలెక్కుతుంది. ఆస్ట్రేలియా అడవులలో ఎక్కువగా కనపడే ఈ మొక్కలు ఒకసారి అక్కడి పోలీస్ అధికారి ప్రాణాలు తీశాయి. అడవిలోకి వెళ్లిన ఒక పోలీస్ అధికారికి వీటి ఆకులు తాకినందున భరించలేని నొప్పి కలిగి ఆ నొప్పి తట్టుకోలేక తన గన్తో షూట్ చేసుకుని చనిపోయాడు. ఈ విధంగా ఆ మొక్క బారిన పడి ఎంతోమంది హాస్పిటల్ బెడ్ ఎక్కారు. 3, డ్రోసెరా క్యాపెన్సిస్. ఈ మొక్కకు కేప్ సన్యూ అనే పేరు కూడా ఉంది. సముద్రంలో ఎక్కువగా కనిపించే ఆక్టోపస్ అనే జీవిలాగా ఉండే ఈ మొక్క పూర్తి మాంసాహారి. ఈ మొక్కపై వచ్చి వాలే ఈగలను, తేనెటీగలను దాని రోమాలతో బంధించి ఆ పురుగులను పూర్తిగా తినేస్తుంది. న్యూజిలాండ్లో ఎక్కువగా కనపడే ఈ మొక్కలను అక్కడి వారు ఏలియన్ ప్లాంట్ అని పిలుచుకుంటారు. ఈ మొక్క వల్ల మనుషులకు ఎటువంటి హాని ఉండదు, కానీ అది చిన్న చిన్న పురుగులను, ఈగలను పట్టుకు తినే వైనం చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగుర్పడుస్తుంది. 2, నెపెన్థెస్ అటెన్బరోవి. 2000వ సంవత్సరంలో కనుగొన్న ఈ మొక్కను అటెన్బరో పిచర్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. చూడటానికి వింతగా, ఒక రకమైన కూజా మాదిరిగా కనపడే ఈ మొక్కలు పూర్తి మాంసాహార మొక్కలు. ఈ మొక్కలు చిన్న చిన్న పురుగులతో పాటు ఎలుకలు, చిన్న చిన్న పక్షులు కూడా దీని ఆహారపు లిస్టులో ఉన్నాయి. ఈ మొక్కలు వర్షాకాలంలో నీటితో దాని కూజా లాంటి ప్రదేశం నింపుకుంటాయి. ఆ నీటిని త్రాగడానికి వచ్చే పురుగులు, ఎలుకలు, పక్షులు దాని మీద వాలి ఆ నీటిని త్రాగడానికి వంగినప్పుడు వెంటనే ఆ జీవులను అందులో బంధించి ఆ నీటిలో పూర్తిగా ముంచి చంపేస్తుంది. అలా చనిపోయిన జీవులను మెల్లగా జీర్ణం చేసుకుంటుంది. అయితే ఇవి చిన్న సైజులోనే ఉండటంతో మనుషులకి ఎటువంటి ఇబ్బంది లేదు. 1, వీనస్ ఫ్లై ట్రాప్. ప్రపంచంలో అతి భయంకరంగా కనిపించే మొక్కల గురించి చర్చ వచ్చినప్పుడు ఈ వీనస్ ఫ్లై ట్రాప్ అనే మొక్క పేరు మొదట వినపడుతుంది. అమెరికాలోని సౌత్ అండ్ నార్త్ కారోలినా రాష్ట్రాలలో ఎక్కువగా కనపడే ఈ మొక్కలు పెద్ద పెద్ద పళ్ళు కలిగిన డొప్ప మాదిరిగా ఉంటుంది. ఈ మొక్కను ఒక్కసారి చూస్తే జన్మలో అస్సలు మర్చిపోలేనంత భయంకరంగా ఉంటుంది. మొక్క యొక్క మొప్పలు తెరుచుకుని ఉండి దాని మధ్యలో మకరందాన్ని నీటి బిందువులా ఉంచుకుని దాని ఎర వచ్చేంత వరకు వేచి ఉంటుంది. ఏదైనా ఈగ ఈ మకరందానికి ఆకర్షింపబడి ఆ మొప్పల మీద వాలగానే మొప్పలను మూసేస్తుంది. ఆ తరువాత మొప్పలలో ఉండే చిన్న చిన్న ముళ్లను ఆ కీటకం శరీరంలోకి దింపి వాటి నుంచి కొన్ని రకాలైన యాసిడ్స్ని విడుదల చేస్తుంది. ఆ యాసిడ్స్ ద్వారా దాని ఆహారాన్ని మొత్తం జీర్ణం చేసేసుకుంటుంది. ఈ యాసిడ్స్తో
పురుగులనే కాదు మనిషి శరీరాన్ని కూడా జీర్ణం చేసేసుకోగలదు. ఇవి కీటకాలను పట్టుకునే తీరు చూస్తే ఎవరికైనా ఒళ్ళు జలదరిస్తుంది. అయితే ఇవి పరిమాణంలో చాలా చిన్నవిగా ఉండటంతో వీటి సైజ్ని పెంచడానికి కొంతమంది శాస్త్రవేత్తలు ప్రయత్నించారు కూడా. అయితే ఆ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో ఇక ఈ మొక్క మీద ప్రయోగాలు ఆపేశారు. సో ఇవి ఫ్రెండ్స్ ప్రపంచంలోనే 5 వింతైన భయంకరమైన మొక్కలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.